హే గాయ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫెస్టివల్ బ్లాగ్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తానని చెప్పాను కదా, ఇది లాస్ట్ డే ఫెస్టివల్ బ్లాగ్ మాట. బల్లు పండుగ అంటాను కదా, అది ఈ బ్లాగ్ లోనే మీతో షేర్ చేసుకుంటున్నాను గాయస్. ఇంకా దానికన్నా ముందు ఇక్కడ నేను కట్టుకునే శారీ డీటెయిల్స్, అలాగే ససి వేసుకునే డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. ఫ్రమ్ ఆరల్ డిజైన్స్ కలెక్షన్ నుంచి నేను ఓన్ గా సేల్ చేస్తున్న జ్యువెలరీ అనే డ్రెస్ శారీస్ అండి ఇవన్నీ. జీజే పాలిష్ జ్యువెలరీ అయితే మేము ఇద్దరం వేసుకున్నాము. ఇద్దరం కూడా చెమ్కి నైట్ టైం కదా, కొంచెం లైటింగ్ కి తగ్గట్టు చెమ్కి అండ్ వర్క్ స్టోన్ వర్క్ ఉన్న డ్రెస్సెస్ అయితే మేము ప్రిఫర్ చేసాం అన్నమాట. ఇక్కడ వస్తే ససి లెహంగా లావెండర్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని నేనే ఓన్ గా డిజైన్ చేశాను. నా శారీ వచ్చేస్తే మంచి కనకంబరం కలర్, డార్క్ అండ్ లైట్ కనకంబరం కలర్ శారీ ఇది, చెమ్కి శారీ, లైటింగ్ కి తగ్గట్టు ఉంటుంది. దానికైతే జీజే పాలిష్ జ్యువెలరీ అయితే సెట్ చేశాను. నేనే ఓన్ గా డిజైన్ అది సేల్ చేస్తాను కాబట్టి నా కలెక్షన్ నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి, జాయిన్ అవ్వండి. నచ్చితే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, నా దగ్గర నుంచి మీరు ఓన్గా కొనుక్కోవచ్చు. నా కలెక్షన్ ఇన్స్టా లింక్ పేజ్ లింక్ అయితే కూడా అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అన్ని లింక్స్ కూడా చెక్ చేయండి. ఇంకా వచ్చేస్తే నైట్ 7 o'clock అయితే పండుగ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి తిరణాలు కాసేపు అలా చూసి ఇంటికి వచ్చి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. అందరం కూడా రెడీ అయిపోయి డిన్నర్ చేశాక బళ్ళు పండుగ అంటాను కదా, అది బళ్ళు 10 o'clock స్టార్ట్ అవుతుంది. తినేసి ఇంకా అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అదండి మ్యాటర్. ఇలా నేనైతే కనుక ఇలా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు టైం 10:30 అవుతుంది, డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం. మార్నింగ్ గుడికి వెళ్ళి దర్శనం అదంతా ఫినిష్ చేసిన బ్లాగ్ అయితే చూశారు కదా. ఇప్పుడు నైట్ అసలు సిసిలైన పండుగ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట, బళ్ళ పండుగ. ఇప్పుడు ఫుల్ ఏరియా అంతా లైటింగ్తో, డెకరేషన్, ఫుల్ సెక్యూరిటీతో చాలా కలకలలాడుతుంది. ఏరియా చాలా బాగుంది. అందరూ ఎక్కువగా హైదరాబాద్, వైజాగ్, భీమవరం అన్ని ఊర్ల నుంచి అయితే రిలేటివ్స్ వచ్చేసారు. చాలా సుందరంగా అయితే ఉంది, నేను మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్. చాలా చాలా అయితే బాగుంటుందండి. ఎండింగ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నేను ససి ఆయన వచ్చేసి పండుగ స్టార్ట్ అయింది లేదని రోడ్డు మీదకి వచ్చి చూస్తున్నాం అన్నమాట. లాస్ట్ డే పండుగ అంటే, లాస్ట్ డే అంటే ఈ రోజు పండుగ ఏంటంటే మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ పండుగ జరుగుతూనే ఉంటుందండి. మార్నింగ్ ది డే టైం ఏం చేశారన్నది కూడా బ్లాగ్ నేను షేర్ చేశాను ఆల్రెడీ, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా నైట్ ఏంటంటే బళ్ళ పండుగ ఊరేగింపు మాట. అంటే బళ్ళు మీద లైన్గా ఒక 6-7 బళ్ళు ఉంటే ఆ బళ్ళు మీద అందరి దేవుళ్ళు వేషాలు, అమ్మవారి వేషాలు వేసి వాళ్ళు అవతారాలు కూర్చుంటారు. ఆ బళ్ళు ఊరంతా కూడా అదేమంటారు ఊరేగిస్తారు అన్నమాట. జాతరలు తిరణాలు చూసే వాళ్ళకి కొంతమంది విలేజెస్లు ఎక్కువ చేస్తారు ఊరుల్లో, వాళ్ళకి అయితే ఐడియా ఉండి ఉంటుందండి బళ్ళు ఊరేగింపు అంటే ఇలా ఉంటుంది. ఎదర అమ్మవాళ్ళు దేవుళ్ళు వేషాలు వేసుకుని డ్యాన్సులు చేస్తూ ఇంకా కోబ్రా డ్యాన్సులు అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ మీకు వీడియో ఎండ్ వరకు నేను చూపిస్తాను. ఈ పండుగ అసలు డైరెక్ట్గా చూడాలండి, చాలా చాలా బాగా చేస్తారు. ఇంక ఈయన వచ్చేస్తే కాళికాదేవి వేషం వేశారన్నమాట. ఇంత చాలామంది ఫొటోస్ దిగారు. ఈయన డ్యాన్స్ చేస్తుంటే నిజంగా ఎంత చాలా భయంగా అయితే ఉంది. ఈయనే కాదు, 4-5 కాళికాదేవి వేషాలు వేశారు. మిగతా వాళ్ళు వేరే, అంటే దుర్గాదేవి అవతారం వేరు, కాళికాదేవి అవతారం వేరు కదా, అలాగే మిగతా అమ్మవార్ల అవతారాలు అలా వేశారు. ఇంకా ఈయన వీళ్ళు 5 అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు నిజంగా చూడాలి. వాళ్ళు రౌండ్ టర్న్ తిరిగినప్పుడు ఇదిగోండి, ఇది వచ్చేస్తే కనుక దుర్గాదేవి అమ్మవారు అవతారం, ఈయన వచ్చేస్తే వీళ్ళ అవతారాలు చూస్తే నిజంగా డ్యాన్స్ చేసిన నిజంగా ఒళ్ళు ఏమంటారు దాన్ని, భయంతో మనకి చాలా భయంగా ఉంది దగ్గరగా చూడడానికి ఒళ్ళు. అదంతా అంటే ఎలా చెప్పాలి, ఏదో గొబ్బరు పుడుస్తుందని ఏదో అంటారు కదా, అది నాకు చెప్పడం రావట్లేదు. అదండి, రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా, చాలా చాలా బాగా చేశారు వీళ్ళు. వన్ నైట్ నైట్ అంతా చేస్తానే ఉన్నారు. మార్నింగ్ వరకు అయితే చాలా కష్టం పాపం వీళ్ళకైతే గనక, అది ఫుల్ అవన్నీ చాలా బరువుగా ఉంటాయి కదా. Thank you.
ఈ ఫెస్టివల్ మాకు చాలా చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఇది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్పాను కదా. అందులో కరోనా వల్ల ఇంకా లాస్ట్ 3 ఇయర్స్ అంతకుముందు వేయలేదు, అందుకే 7 సంవత్సరాల తర్వాత అయితే ఈ పండుగ చేస్తున్నారు. ఈ పండుగ కోసం ఏంటంటే దీనికి ఉన్న ఆనవాయితీ, ఈ ఊర్లో పుట్టి పెరిగిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు కదా, అత్తారింటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊరు ఆడబిడ్డలు మళ్ళీ ఈ పండగకి ఖచ్చితంగా వచ్చి అమ్మవారికి అయితే దండం పెట్టుకుని నైవేద్యం అదే అన్నీ పెట్టుకోవాలి, అది మాట ఆనవాయితీ. అందుకే ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ పండగకి ఈ రోజు లాస్ట్ డే కంపల్సరీ రావాలి. ఇది నెల రోజులు జరుగుతుంది, నెల రోజుల్లో రాకపోయినా లాస్ట్ డే కనీసం అదే నెల రోజులు అంటే 45 డేస్ అయితే జరుగుతుంది కాబట్టి లాస్ట్ డే ఈ ఫెస్టివల్ బళ్ళ పండుగ రోజైనా ఖచ్చితంగా రావాల్సి ఉందన్నమాట. ఇంకా బళ్ళు పండుగ అనగా ఇదేనండి, బళ్ళు మీద అందరి అమ్మవారి దేవుళ్ళు వేషాలు వేసి ఈ బళ్ళుని ఊరంతా కూడా ఊరేగిస్తారన్నమాట నైట్ అంతా కూడాని. అది మొత్తం టోటల్గా ఒక 6-7 బళ్ళు ఉంటాయండి. అన్ని బళ్ళు మీద ఇలాగ అవతారాలు అమ్మవారి దేవుళ్ళు వేషాలు వేసిన వాళ్ళు కూర్చుంటారని చెప్పాను కదా. ఒక్కొక్క బండి ముందర ఇలా డ్యాన్స్ చేస్తూ, ఒక బండి ముందేమో గరగలు ఆడిస్తూ ఉంటారు, అంటే బండి ఉంటే బండి ముందు డ్యాన్స్ చేసుకుంటూ అది ఊరేగిస్తూ వస్తారు. ఒక బండి ముందు కోబ్రా డ్యాన్స్ చేశారంట, ఒక బండి ముందేమో కాళికదేవి అమ్మవారి వేషాలు వేశారు కదా, అలాగా ప్రతి బండి ముందు కూడా డ్యాన్స్ చేసుకుంటూ ఆ బళ్ళన్నీ అలా నైట్ అంతా ఊరేగిస్తూ ఉంటారు. దాన్ని మనం వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు, చాలా మంది వచ్చారు. మేమైతే వెళ్ళి 1 అవర్లో చూసి బళ్ళ పండుగ మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయాం. 1 అప్పటికే 1 అయిపోయింది, ఎందుకంటే ఈ బళ్ళు 10:30 అలా స్టార్ట్ అవుతాయి కదా. మేము 10:30 1 అంటే 2 అవర్స్ అయితే అలా ఉన్నాం దగ్గర ఇంచుమించు. బట్ నేనైతే కోబ్రా డ్యాన్స్ అస్సలు చూడలేదబ్బా, ఎందుకంటే ఒక్కొక్క బండి ముందు ఒక డ్యాన్స్ వేస్తూ వస్తారని చెప్పాను కదా, అది కాళికదేవి వేషాలు వేసిన వాళ్ళు మిగతా వాళ్ళు అలాగా. ఒక బండి ముందు అయితే కోబ్రా డ్యాన్స్ చేశారంటే ఆ బండి అయితే దగ్గర ఒకటే చోట 2-3 అవర్స్ అలా ఆగిపోయి ఉంది. చుట్టూరు జనం కోబ్రా డ్యాన్స్ అంటే స్నేక్ ఉంటుంది కదా, మరి అదేదో నాకు క్లియర్గా తెలియదు, ఎందుకంటే నేను అసలు చూడలేదు, చూడను కాబట్టి మీ అందరికీ తెలుసు కదా నాకు స్నేక్ అంటే ఎంత భయం. అంటే టీవీల్లో ఫోనుల్లో వచ్చే ఆర్టిఫిషియల్ నార్మల్ ఫొటోస్ కూడా నేను చూడను అన్నమాట. ఎప్పుడైనా ఫోన్లోని ఇలా స్వైప్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా నాకు స్నేక్ బొమ్మ కనబడిన వెంటనే ఫోన్ పాడేస్తా, అలా ఎన్నోసార్లు అయితే ఫోన్ అయితే పాడేసి అనమాట, అంత భయం నాకు. అలాంటిది రియల్గా అక్కడ కోబ్రా డ్యాన్స్ స్నేక్ అది ఉందంటే దాని జోలుకు కూడా వెళ్ళలేదు, పక్క నుంచి అయితే అసలు ఇంక చూడలేదు. చుట్టూరు జనం కవర్ చేశారు కాబట్టి హోప్ అంటే మనకి ధైర్యం ఏంటంటే పక్క నుంచి వెళ్ళిపోయామన్నమాట, ఇంకేం భయపడక్కర్లేదు అన్నట్టు. చాలా బాగా అయితే జరిగిందండి, ఫైనలీ పండగ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బారు అయితే కనుక ఈసారి రాలేదు, అంటే లాస్ట్ డే బళ్ళ పండగకి రాలేదు, అంతకుముందు సత్తమ్మ మరణమ్మ బోనాల పండగకి అయితే వచ్చింది. ఇది చెప్పాను కదా కంటిన్యూగా 45 డేస్ జరుగుతుందని. ఈ 45 డేస్ లేదో ఒక్కరోజైనా ఈ ఊరు పిల్లలు ఇక్కడికి వచ్చి అయితే పండగ చూడాలని బారు ఆ టైంకి వచ్చింది కాబట్టి ఇంకా లాస్ట్ డే రాలేదు. ఇంకా నెక్స్ట్ ఉన్న బండి ఏంటంటే సీతారాముల బండి. ఒక్కొక్క బండి అలా చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము ఏంటంటే రివర్స్లో వస్తున్నాం, బళ్ళు లైన్గా ఉన్నాయిగా, బళ్ళు చూసి చాలామంది నైట్ అంతా స్టే చేసి రోడ్ మీదే వెళ్ళిపోతారు, మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇది ఇంకా మా స్ట్రీట్లోనే తిరుపతి సెట్టింగ్ లాగా వేది వేశారు. ఇంకా అదండి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఆ ఫెస్టివల్ బ్లాగ్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ బ్లాగ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై